స్వీట్ స్వీట్ అంటే లడ్డు, లడ్డు అంటే బూందీ లడ్డు. పండుగన్నా పెళ్ళన్నా ఫంక్షన్ అన్నా స్వీట్ అనగానే ఫస్ట్ తట్టేది బూందీ లడ్డు. ఆ బూందీ లడ్డు ఎలా చేయాలో ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. దీనిలో చిన్న చిన్న కిటుకులు ఉన్నాయి, చెప్తాను. సరే, ముందరగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. అది ఏ కప్ మెజర్మెంట్ అయినా పర్వాలేదు, అదే మెజర్మెంట్తో 4 కప్స్ పంచదార తీసుకోండి. డబుల్ ది రేషియో ఆఫ్ శనగపిండి. నూనె, బూందీ వేయించుకోవడానికి నూనె, కొన్ని జీడిపప్పు, అలాగే కిస్మిస్లు, అలాగే ఇలైచీ పౌడర్, యాలకుల పొడి. సరే, ముందరగా శనగపిండి కలుపుకోవాలి. ఈ శనగపిండి కలుపుకోవడానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ముందర కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండిలాగా కలుపుకొని తర్వాత దాన్ని లూజ్ చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా ఉండలేకుండా వస్తుంది. పిండి కలిపినప్పుడు ఉండలు ఏర్పడితే మాత్రం చాలా ప్రమాదం అండి, పేలుతాయి అవి. నూనెలో వేయించినప్పుడు అవి పేలుతాయి, అందుకని పిండి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ అసలు ఎక్కడ ఉండ అనేది లేకుండా ముందర కలిపి రెడీ చేసుకొని అప్పుడు మళ్ళీ దాన్ని లూజ్ చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంతో మనం బూందీ తయారు చేసుకుంటాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా ఇంత లూజ్గా ఉండాలి మీకు పిండి. ఇప్పుడు బూందీ పిండి రెడీ అయిపోయిందండి. నూనె వేడి చేసుకుంటాము. నూనె బాగా వేడి చేసుకొని మనకి బూందీ గరిటలు మార్కెట్లో దొరుకుతాయండి, ఇలాంటి చిల్లుల గరిటలు. దీనిలోకి కలిపెట్టుకున్న బూందీ పిండి, అదే శనగపిండి వేస్తే ఆ చిల్లుల్లో నుంచి పూసల్లాగా అంతా కూడా నూనెలోకి పడిపోతుంది. దీన్ని వేయించుకుంటాం, దీన్ని మనం బూందీ అంటాం కదా, ఇది వేయించుకుంటాం. ఇది బాగా వేయించుకోవాలి, ఎర్రగా అయిపోయేదాకా వేయించకూడదండి, లడ్డు రంగు బాగుండదు, చేదొచ్చేస్తుంది. కొంచెం గోల్డెన్ యెల్లో వస్తే సరిపోతుంది. అలా కొంచెం గోల్డెన్ యెల్లో రంగులోకి రాగానే బూందీని మనం చిల్లుల గరిటెతో కానీ లేదా జల్లెడతో కానీ తీసేసి వెడల్పుగా ఉండే బేసిన్లో కానీ ప్లేట్లో కానీ వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం పిండి అంతా కూడా, మిగతా శనగపిండి మనం కలిపి ఉంచుకున్నాం కదా, అది మొత్తం కూడా అలాగే చేసేసుకోవాలి. ఈ బూందీ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి, వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆయిల్ హీట్ కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా బూందీ అంతా రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పంచదార పాకం పట్టుకొని ఆ పాకంలో ఈ బూందీ వేసుకొని లడ్డు కట్టేసుకోవడమేనండి. ఇప్పుడు పంచదార పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఎన్ని కప్పులు శనగపిండి తీసుకున్నామో దానికి డబుల్ పంచదార తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను కదా, సో 4 కప్స్ పంచదార తీసుకొని దానిలో కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని పాకం పట్టుకోవాలండి. 1 స్ట్రింగ్ పాకం అంటారు కదా, ఒక్క తీగ పాకం అలా వచ్చేదాకా, అలా వస్తే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఇంకా పాకం ఉడుకుతోంది చూడండి. ఇప్పుడు ఈ వేడి పాకంలోనే బూందీ వేసేసి కలిపేసుకోవాలి. బూందీ అంతా వేసి నీట్గా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయచ్చండి. వదిలేస్తే బూందీ అంతా కూడా పాకాన్ని తీసుకొని లడ్డు కట్టడానికి బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ అలా యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అది వేయించడం నేను చూపించలేకపోయానండి, సారీ ఫర్ దాట్, అవి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా వేడి మీద మనం లడ్డు కట్టలేం కాబట్టి ఒక 5-10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకు వదిలేసేయచ్చండి, పర్వాలేదు. అంతలోపు చక్కగా బూందీ అంతా కూడా చూడండి ఇలా అంతా పాకం అంతా తీసేసుకుంటుంది. సో ఇప్పుడు లడ్డు కట్టడానికి ముందర కొంచెం చెయ్యి ఒకసారి తడుపుకొని లడ్డు కడితే బాగా వస్తుందండి. నీట్గా ఇలా లడ్డు తయారు చేసేసుకోవడమే, అంతే. ఈ క్వాంటిటీ, ఈ మెజర్మెంట్ తోటి నాకు మీడియం సైజ్ లడ్డు, లా సైజ్ లడ్డూలు 30 దాకా వచ్చాయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, టేస్టీ టేస్టీ యమ్మీ బూందీ లడ్డు రెడీ టు సర్వ్.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్.